నెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అసోసియేషన్ వారి మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా NICA దైవ కార్యక్రమాలకి స్వాగతం సుస్వాగతం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు ఈరోజు రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్నారు. రెండవ రాకడ గురించి ఎదురు చూసేటటువంటి ప్రతి ఒక్క నేను ఈరోజు కొంత ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. అవి ఏమిటంటే, మీరు ఈరోజు దేవునిలో బలముగా సాగుతున్నారు, దేవునిలో ఎంతగానో ఎదుగుతున్నారు, ఆయన రాకడ కొరకు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. మంచిది ప్రియులారా, కానీ ఆయన నియమించినటువంటి నియమ నిబంధనలను మీరు పాటిస్తున్నారా అని అడుగుతున్నాను. అవేమనగా, ఈరోజు మనుషుల మధ్య మంచి సంబంధములు లేవు అని నేను గ్రహిస్తున్నాను. దేవునితో ఎంతో మమేకమై ఆయనలో లీనమై వాక్యము చదువుకుంటూ దేవునితో ఎంతో సంబంధము కలిగి ఉంటున్నారు. అది చాలా మంచిది. కానీ ప్రియులారా, మనుషులతో మీరు మానవ సంబంధములు కలిగి ఉండడం లేదు. కానీ ప్రభువైన యేసు ప్రభువు మిమ్మల్ని మానవ సంబంధములు కూడా కలిగి మనుషులతో ఐక్యత కలిగి ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించుకుని ముందుకు సాగాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఎంతమంది ఈరోజు అటువంటి విధానంలో వెళుతున్నారని అడుగుతున్నాను. క్రైస్తవ ప్రజలందరూ దేవునిలోకి వచ్చిన తర్వాత దేవునిలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలందరూ రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్నారు. కానీ ప్రియులారా, ఈరోజు మీరు రెండవ రాకడ గురించి ఎదురు చూసే మీరు మానవ సంబంధములు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనిషిని మనిషి ప్రేమించుకునే విధానము ఈరోజు కనిపించడం లేదు. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు ఉంటున్నారు, కానీ ఒకరినొకరు ప్రేమించుకుని మాత్రం మీరు ఉండడం లేదు. మీలో దేవుని ప్రేమ కనిపించడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మీకు ఈరోజు నేను తెలియజేసేది, మానవ సంబంధములు కలిగి ఉండాలని, ఒకరితో ఒకరు మంచిగా ప్రవర్తించి ఒకరితో ఒకరు ప్రేమగా మెసులుకుని దేవుని ప్రేమను ఒకరికొకరు పంచుకుంటూ ముందుకు సాగాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ప్రియమైన వారలారా, ఈరోజు అనేక మంది భక్తి అనేటటువంటి ఒక ముసుగులో ప్రజలందరూ, చాలామంది దేవుని పిల్లలమని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించేటటువంటి భక్తిని ప్రదర్శిస్తున్నారని వదంతులు వస్తున్నాయి. ప్రియులారా, ఆదివారం చర్చికి వెళ్తున్నటువంటి ఒక ఆమె సోమవారం మరొక చర్చికి వెళ్తుంది, మంగళవారం మరొక చర్చికి వెళ్తుంది, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, మరలా ఆదివారం వచ్చి వరకు ఆమె బైబిల్ పట్టుకుని వేరే చర్చిలకి అనేక ప్రదేశాలకి వెళ్తుంది. అప్పుడు ఆమె భర్త, నా భార్య ఎంతో భక్తి పరురాలు అని చెప్పుకోవడం లేదు, నా భార్యకి భక్తి అనే పిచ్చి పట్టుకుంది అని చెప్తున్నాడు తప్ప, నా భార్య ఎంతో భక్తిగా ఉంటుందని మాత్రం చెప్పుకోవడం లేదు. ఈరోజు దేవునితో సంబంధము ఒక వెర్రితనముగా మారిపోయింది. ఈరోజు ప్రజలు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నామని అనుకుంటున్నారు తప్ప మానవులుగా పుట్టినటువంటి మనము ఏ విధముగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధముగా మనము జీవించాలి, ఏ విధముగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ఏ విధముగా మానవ సంబంధములు కలిగి ఉండాలనే ఆలోచనలో మనిషి లేడని నేను గ్రహిస్తున్నాను. ప్రియులారా, ప్రియ దేవుని పిల్లలారా, మీరు గమనించండి. ఈరోజు భక్తి, ఎటువంటి భక్తి నువ్వు చేస్తున్నావు అని అడుగుతున్నాను. నీ పిల్లలకి టయానికి భోజనం పెట్టడానికి కూడా తీరిక లేకుండా నువ్వు టీవీ ముందు కూర్చుని దేవుని వాక్యాలు వింటున్నావేమో ఒకసారి గమనించుకో. సమయం సందర్భం లేకుండా స్తోత్రం 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 అంట నువ్వు వెర్రితనముగా ఇంకా దేవునిలో నేను భక్తి చేస్తున్నానేమో అనుకుంటున్నావేమో. అది ఒక వ్యాధిగా మారిపోతుంది. జాగ్రత్త. ఈరోజు మొబైల్స్, గేమ్స్ ఆడడము, అలాగే మొబైల్స్ని ఎక్కువగా చూసుకోవడం కూడా అది ఒక వ్యాధిగా నిర్ధారిస్తున్నారు సైంటిస్టులు. నీ భక్తి అనే భావనలో నువ్వు కొన్ని మానవ సంబంధమైనటువంటి విషయాలు నువ్వు మర్చిపోతున్నావు. గమనించు, ప్రభువైన యేసుక్రీస్తు తెలిపిన మాటలను జ్ఞాపకం చేసుకో. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ, తల్లిదండ్రులను సన్మానించమని, ఇటువంటి మానవ సంబంధమైనటువంటి విషయాలను నువ్వు పక్కన పెట్టి దేవునిలో నేను ఉంటున్నాను, నేను దేవునితో సాగుతున్నాను, దేవునిలోనే నేను నివసిస్తున్నాను అంటూ ఈ మానవ జీవితానికి నువ్వు అర్థం లేనటువంటి జీవితంగా నీ మానవ జీవితాన్ని మార్చేసుకుంటున్నావు. దేవునితో ముడిపడినటువంటి సంబంధాలు ఎక్కువైపోయి నీ మానవ సంబంధాలకి నువ్వు దూరమైపోయి దేవునికి ఇష్టడిగా మాత్రం నువ్వు ఉండలేవు. ఆయనే కోరుకుంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పినటువంటి దేవుడే ఈరోజు ఆయన రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావే. దేవుడు చెబుతున్నాడు కదా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయం కొరకు ఆయన ఒక స్త్రీని చేశాడే. మరి భార్యాభర్తల సంబంధం విషయంలో మీరు సంతోషంగా అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారా అని అడుగుతున్నాను. భర్త ఇంకా మారలా, భార్య మారింది, కానీ భర్త మనస్సును బాధపెట్టి ఆమె భక్తి చేస్తే ఆ భక్తి దేవునికి ఇష్టమైనదిగా మాత్రము మారదు. ప్రియులారా, మీరు గమనిస్తున్నారా? ఈరోజు ప్రవర్తన చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. నీ బిహేవియర్లో చేంజ్ ఉండాలి, నువ్వు దేవునిలోకి వచ్చావు మంచిది, దేవునిలో సాగుతున్నావు మంచిది, కానీ వెర్రి తలలు వేసేటటువంటి భక్తి ద్వారా నీ కుటుంబానికి అన్యాయం జరుగుతుందేమో ఒకసారి ఆలోచించు. నీ కుటుంబ సభ్యులు నిన్ను అసహించుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించు. ఒక ఆమె అయితే తనకి 104 జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకోదట. ప్రభువా, నాకు స్వస్థత దయచేయి. అది వెర్రి తలలు కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, దేవునిని అవమానపరిచేటటువంటి భక్తి మాత్రం మీరు చేయొద్దు. ప్రభువా, సరిహద్దులో గొడవల కింద ఉన్నాయి, ఇక్కడున్న చెట్టు తీసుకెళ్ళి బయటపడాయి, అని ప్రార్థన చేస్తున్నావా? ఒక ఆమె ఎగ్జామ్ రాయడానికి, కాలువ దాటడానికి, అక్కడ వంతెన తిరిగి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఈలోపు పేతుర్ని నడిపించిన దేవా నన్ను కూడా ఈ కాలువలో నడిపించు, ఈ కాలువ మీద నడిపించని కాలువలో దూకేస్తుందా? ఎందుకు అయోమయపు భక్తిలో మీరు మెసలొద్దని ఈరోజు నేను మీకు సూటిగా తెలియజేస్తున్నాను. దేవునితో మంచి సంబంధము కలిగి ఉండండి, అలాగే మానవ సంబంధములు కలిగి దేవునిలో నడుచుకోవాలని నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎందుకంటే ఆయన చెబుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఎంతమంది ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఎంతవరకు సమయాన్ని ఇస్తున్నావు అని అడుగుతున్నాను. నేను దైవ సేవకునిగా నేను ఎంతో పరిచర్య చేస్తూ, దేవునిలో సాగుతూ, నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టేసి, నా పిల్లల్ని నేను విడిచిపెట్టేసి, నా కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళ అనారోగ్యాల చేత బాధపడుతున్నా సరే నేను సువార్తలో లీనమైపోతే అది నేను చేసే సువార్త ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుందా? లేదు కదా ప్రియులారా. నా కుటుంబాన్ని నేను ఆదరిస్తూ, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ, నేను సువార్త పనిలో నేను నిమగ్నమైతే ఆయనకి ఇష్టడిగా ఉండగలుగుతాను. ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి మీరు గమనించండి. ఈరోజు మనము దేవునిలో మనము బలముగా సాగుదాం, గుడ్డిగా మాత్రము కాదు. దేవుని సేవలో మనం బలముగా సాగుతాం. ఆయన రాకడ కొరకు మనం ఎంతగానో విశ్వాసంతో ఎదురు చూద్దాం, కానీ వెర్రి తలలు వేసినటువంటి భక్తితో మాత్రము కాదు. ప్రియులారా, ప్రభువా నాకు జ్వరం వచ్చింది, నేను ఈ మాత్రలు వేసుకుంటున్నాను, వీటిలో మీరు ఉండి నాకు ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుని పిల్లలు వేసుకోండి. అంతేగాని దేవా నువ్వే నాకు సహాయం చేయనేటటువంటి మూర్ఖత్వపు భక్తితో మీరు మెసులుకోవద్దని చెబుతున్నాను. మీ కుటుంబంలో మీరు ఎంతటి భక్తిని ప్రదర్శించినప్పటికీ మీరు మానవ సంబంధాలు కలిగి ఉండి దేవునితో భక్తిలో ముందుకు సాగితే ఆయన నిన్ను ఇష్టుడిగా ఇష్టురాలుగా ఆయన ప్రేమించగలుగుతాడు. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట చూసుకుందాం. 2 Peter 3:12 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై యుండుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చక్కటి వాక్యాన్ని మనం చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథం నుండి. ఆయన రాకడ సమీపిస్తుంది, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మంచి పరిశుద్ధత కలిగినటువంటి మంచి ప్రవర్తనతోటి భక్తితోటి జాగ్రత్తగా ఆయన ఎదురు చూడమని అడుగుతున్నాడు. ఆయన రాకడ సమీపించి ఉన్నది ప్రియులారా. ఈరోజు మంచి ప్రవర్తనతోటి మంచి భక్తితోటి హల్లెలూయా మానవ ప్రయత్నము చేయి. నీ ప్రయత్నంలో దేవుడు ఫలితాన్ని ఇవ్వాలని ప్రార్థన చేయి. అది నిజమైనటువంటి క్రైస్తత్వంలో ఉన్నటువంటి గొప్పతనము. నువ్వు గుడ్డిగా మాత్రము భక్తిని మాత్రము చేయకు. నీ విశ్వాసము బలమైనది కావచ్చు, నీ అనుభవం గొప్పదే కావచ్చు, నువ్వెంత గొప్పవాడివి కావచ్చు, దేవునిలో నువ్వు లోతుపోతలన్నీ తెలిసినటువంటి వ్యక్తివి కావచ్చు, కానీ నీ భక్తి వేరొక వ్యక్తికి ఇబ్బందికరముగా మాత్రము ఉండకూడదు. ఒక సేవకుడు ఒకసారి నన్ను అడిగాడు, అయ్యా మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో రోజుకని. నేను 1 గంట ప్రార్థన చేస్తానండి అయ్యా అని అన్నప్పుడు ఆయన విశ్వాసులే 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేస్తుంటే, మీరు 1 గంట ప్రార్థన చేయడం ఏంటి బ్రదర్, మీరు ఇంకా ఎక్కువ చేయాలి కదా అంటున్నాడు. అప్పుడు నేను ఆయనకి జవాబు ఇచ్చా, నేను 1 గంట మోకాళ్ళు నుండి ప్రార్థన చేసి ఆయనను 23 గంటలు అనుక్షణము నా హృదయములో భద్రపరచుకుని ఆయన నామమును స్మరించుకుంటూ నా జీవితమును సార్థకత చేసుకుంటున్నాను బ్రదర్ అని చెప్పగలిగాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నీకు మానవ జన్మను నీకు ఇచ్చినటువంటి ఆయన, నువ్వు సంతోషముగా ఉండాలని, భూమి మీద మానవునిగా ఉన్నటువంటి మనము సంతోషముగా ఆనందముగా కుటుంబముతోటి మానవ సంబంధములు కలిగి జీవించమని ఆయన మనల్ని సృష్టించాడు. అంతే తప్ప ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రభువా స్తోత్రము నాయన అని గుడ్డిగా మనము ఉండడం అనేది అది జ్ఞానవంతమైనటువంటి భక్తి మాత్రము కాదు. నిజమైనటువంటి భక్తి ఏదనగా పరిశుద్ధతో, నీ పరిశుద్ధతతో కూడినటువంటి మంచి ప్రవర్తనతో నువ్వు ప్రవర్తించు. నీ బిహేవియర్ మంచిదిగా ఉండి నీ కుటుంబానికి ఎంతో మేలుకరమైనటువంటి ప్రవర్తనతో నువ్వు జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయనను పూజిస్తూ మెసులుకోవాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రియులారా. దేవుడు నీ నా జీవితంలో చేసినటువంటి అనేక అద్భుతములని, అనేక గొప్ప కార్యాలని అనేక మందితో పంచుకుంటూ నీ ప్రవర్తనలు చక్కటి ప్రవర్తనతో, వెర్రితనముగా కాదు ప్రియులారా, చక్కటి ప్రవర్తన వెర్రితనంతో కూడినటువంటి భక్తి ఈరోజు చేయొద్దని నేను చెప్తున్నాను. వెర్రితనంతో కూడినటువంటి భక్తి మనకు వద్దు. నిజమైనటువంటి క్రైస్తవులుగా యథార్థమైన హృదయంతో ఆయనను పూజిస్తూ ఆరాధిస్తూ మానవ సంబంధములకు మనం ప్రాధాన్యత ఇస్తూ దేవునిలో ముందుకు సాగుతూ ఆయనను ఘనపరిచే బిడ్డలుగా మనం ఉంటూ ఇప్పుడు రాబోతున్నటువంటి 2వ రాకడలో ఆయన కలుసుకోవడానికి మనందరము పరిశుద్ధతతో కూడినటువంటి ప్రవర్తనతో మంచి భక్తితో మనందరం ఎదురు చూద్దాం. దేవుని యొక్క కృప ఆయన రాకడ పర్యంతం వరకు మనకి తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మల్ని సృష్టించినటువంటి గొప్ప విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కేవలం సామాన్యులుగా ఈ భూమి మీద పుట్టించి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించిన దేవానికి వందనాలు. ఆ జ్ఞానమును బట్టి మేము అజ్ఞానములో జీవిస్తున్నాము. అటువంటి మంచి జ్ఞానమును మేము ఉపయోగించుకునే విధానము మాకు తెలియడం లేదు నాయన. నువ్వు ఇచ్చిన జ్ఞానముతో మేము ఆలోచిస్తే ఎటువంటి భక్తి చేయాలి, ఎట్టి రీతిగా ఈ మానవ జీవితాన్ని ముందుకు సాగించాలి, నువ్వు చూపించినటువంటి నీతి మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేది మాకు జ్ఞానోదయం కలిగించమని అడుగుతున్నాను. అయోమయమైనటువంటి భక్తిలో మేము పోకుండా పవిత్రమైనటువంటి యథార్థమైనటువంటి భక్తితో మనుషుల్ని ప్రేమిస్తూ, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆదుకుంటూ, ప్రతి ఒక్కరితో సంతోషంతో పలకరించుకుంటూ మా జీవితాలను ముందుకు సాగించుకోవడానికి నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, ఈ ప్రపంచంలో క్రైస్తవులనబడినటువంటి వారు ఎంతో దేవుని ప్రేమతో ప్రతి ఒక్కరితోటి మమేకమై జీవిస్తారనేటువంటి అటువంటి నిజ సత్యాన్ని అనేక మందిలో ఈ మార్పుని రప్పించి మంచి సంబంధములు, మానవ సంబంధములు కలిగి భక్తిలో యథార్థతలో మేము నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండడానికి నీ కృప మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు లోతైనటువంటి భక్తి ముసుగులో మానవత్వాన్ని కోల్పోద్దని ఈరోజు నేను ప్రాధేయపడుతున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, భక్తి అనేటటువంటి కోణంలో మీరు మీ భర్తకి సమయానికి భోజనం కూడా పెట్టకుండా దేవుని భక్తిలో మునిగిపోతున్నావేమో, అది ఆ భక్తి దేవునికి ఇష్టమైంది మాత్రం కాదు. పవిత్రమైనటువంటి ప్రవర్తనతో భక్తితోనూ దేవునిలోనూ ముందుకు సాగాలని, రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిడియన్ రాజు. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. 2015 జూలై 11వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా పినుగొండ మండలం వడలి గ్రామంలో బైబిల్ పరీక్ష నిర్వహించాను. ఆ బైబిల్ పరీక్షలో 2000 మంది పరీక్ష రాసి దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరిచారు. ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద పరీక్ష జరిగిందని ప్రతి ఒక్కరూ దాన్ని నిర్ధారించారు. కావున ఇదే విధముగా రాష్ట్రమంతా ఇటువంటి దైవ కార్యక్రమాలు బలముగా చేయాలని కంకణం కట్టుకుని దేవుని సేవ విషయమై నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటంటే, రాష్ట్రంలో 130 కేంద్రాలుగా ఇదే పరీక్షను నిర్వహించాలని, అనేక వేల మందితో బైబిల్ పరీక్ష రాయించాలని నేను ఆశపడుతున్నాను. దీనికి మీ వంతు సహాయముగా మీరు నాకు సహకరించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. అది ఎలా అంటే, నాతో కలిసి భాగస్వాములుగా చేయాలనుకుంటే అటు రీతిగా మీరు సహకరించండి, లేదా మీరే కన్వీనర్స్గా ఉండి మీ ఏరియాలో నిర్వహించాలనుకుంటే అన్ని వేల మందిని నేను రప్పించేటటువంటి ప్రణాళికను నేను రూపొందించి దేవుని మహిమపరచడానికి కలిసి పనిచేద్దాం. లేదా మీరు తోచినటువంటి సహాయాన్ని నాకు అందించినట్లయితే దేవుని పరిచర్యలో భాగమైనటువంటి ఈ పరీక్షల్ని రాష్ట్రమంతా నిర్వహించి దేవునికి ఘనతను తెచ్చిపెట్టి మనందరము క్రైస్తవ బిడ్డలుగా మనం చేసేటటువంటి కార్యక్రమాలకి, మన జీవితాలకి, ఈ కార్యక్రమాలకి దయచేసి మీరు సహకరించినట్లయితే మన జీవితాన్ని సార్థకత చేసుకుందామని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరినీ ప్రాధేయపడుతున్నాను. ఒకవేళ ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ చెప్తున్నాను, 9603332262. ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే దేవుని పరిచర్యలో ముందుకు మనం బలముగా సాగుదాం. నా అడ్రస్ చెబుతున్నా, పశ్చిమ గోదావరి జిల్లా పినుగొండ మండలం వడలి గ్రామం, సెయింట్ థామస్ చర్చ్. ఈ అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే దేవుని కార్యక్రమాలు బలముగా చేద్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Address Pastor T Zion Raju, Vadali, 534 324, Moksha Margham Jilla, Andhra Pradesh, India. Ma cell number lu 9603055078, 9603322881, 9603322881. E cell number laku phone cheyagalaru. Devudu memmunu mee kutumbamulanu దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.